ఇకపై వారం వారం సమావేశమవ్వాలని టిపిసిసి నిర్ణయించింది. ప్రజా సమస్యలపై పోరాటంతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశాన్ని సుప్రీంకోర్టులో బలంగా కొట్లాడాలని తీర్మానించింది. పెరిగిన పెట్రోల్ ధరలు, నిరుద్యోగ సమస్యను నిరసిస్తూ ఆందోళన చేపట్టాలని తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయించింది. గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలిసారిగా సమావేశమైన పీసీసీ కమిటీ ఈ నెల 12-16 తేదీల్లో ఆందోళనకు పిలుపునిచ్చింది. నిరుద్యోగుల సమస్యలపై 48 గంటల పాటు దీక్ష చేయాలని తీర్మానించింది. ఇకపై ప్రతివారం పీసీసీ కమిటీ సమావేశం కానుంది. ఇక హుజురాబాద్ ఎన్నికల బాధ్యతను మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహకు అప్పగించారు. వచ్చే వారంలో పార్టీ నాయకులకు శిక్షణ తరగతులు కూడా నిర్వహించే ఆలోచనలో ఉంది పార్టీ. ఎవ్రీ వీక్ సాటర్డే 4-7 o'clock కి ప్రతి వారం సమావేశం అవుతూ పార్టీ కార్యక్రమాలపైన, తీసుకుంటున్న చర్యలపైన కూడా ప్రచార కమిటీ, ఏఐసిసి, ఎలక్షన్ కమిటీ పైన చర్చ జరుగుతుంది. అట్లాగే హుజురాబాద్ బై ఎలక్షన్స్కి దానిపైన క్యాంపెయినింగ్ కమిటీ, ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ దామోదర్ నరసింహ గారికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగినది. పెరిగిన పెట్రోల్ ధరలపై ఈ నెల 12న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, సైకిల్, ఎడ్ల బండ్ల ర్యాలీలు చేయాలని తీర్మానించింది పార్టీ. అటు రాష్ట్రంలోని కోవిడ్ మరణాలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని భావిస్తోంది. ఏసీసీ ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ మీద మేము మా మొదటి కార్యక్రమాన్ని ఈ నెల 12 రోజు చేపట్టబోతున్నాం. ఈ నెల 12 అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీస్, బుల్లెట్ ఎడ్లబండ ర్యాలీస్ తోటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఒక సీనియర్ నాయకుడు ఇన్ఛార్జ్గా ఉంటారు. డీసీసీలతో జరిగిన సమావేశంలో నేతలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. తనకు భేషజాలు లేవని, అందరితో కలిసి పనిచేస్తానని మాటిచ్చారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని నేతలకు సూచించారు.